तुम्हारा नाम क्या है, कितने दिन से काम कर रहा है इधर, और ये तेलंगाना में काम करने का कैसा है, इधर काम तो ज़्यादा है नहीं तो अच्छा रहा, तुम्हारा हिसाब में बोलो तुम्हारा नाम। हमारा नाम पप्पू कुमार है। ओके। मैं बिहार के रहने वाला हूँ। ओके। पटना जिला से, इधर तेलंगाना में एक साल से काम कर रहा है सेठ के पास। ओके। सेठ अच्छा दिख रहा है। ओके। तो कोई बात की दिक्कत नहीं है। ओके। महीने महीने खर्चे भी मिलता है, तनख्वाह भी मिलता है, और सेठ के पूछे तो जब फोन करे जब आता, क्योंकि दवा गिवा सब सेठ देखता है। रोज किचे बचे के उड़ते हैं, और काम कैसा रहता है, रोज का रोजगार कैसे चलता है तुम्हारा? और 2 बजे को उठता, 2 बजे के उठ के गोबर निकाल के पूरा भैंस को साफ करता, उसके बाद दूध निकालता, दूध निकाल के फिर दूध खत्म हो जाता काम, फिर 9 बजे को सो जाता 5 बजे। ओके। फिर 9 बजे उठता। ओके। 9 बजे उठ के गोबर निकाल के भैंस गीस पूरा साफ करता। ओके। साफ करके और फिर 12 बजे तक खाना उना खा के फिर सो जाता। ओके। एक दो घंटे। हाँ, फिर दिन में 2 बजे उठता। 2 बजे को उठता। हाँ, 5 बजे शाम को खत्म हो जाता काम पूरा। पूरा लोग एक ही काम करते हैं, एक आदमी घास काट होता है, वो 2 आदमी घास कट करता, हम लोग 6 आदमी इधर अंदर काम करता भैंस के पीछे। एक आदमी कितने भैंसों का दूध निकालता? एक आदमी 8 भैंसा का दूध निकालता। उसके हिसाब से काम पूरा है, पूरा आदमी अपना अपना है, दूसरे जगह के नहीं है, हम लोग साथ में रहता है। साथ में रहते सब लोग रिलेटिव्स? हाँ, उसको कोई भी बात की चिंता नहीं है इधर। अच्छा। सेठ अच्छा दिखता है। कितने दिन के बाद तुम्हारे गांव कब कब जाते हो? 6 महीने में एक बार जाते। 6 महीने में? हाँ, 6 महीने में एक बार गया था, फिर आके अभी 5 महीने हो गए। हाँ, ऐसे बराबर एक आदमी जाता है तो 2 आदमी आता है, ऐसा होता है। काम तो अच्छा है। हाँ, काम अच्छा है, काम अच्छा है, इसीलिए तो बार बार आता है। थैंक यू, बोलो। थैंक्स अन्ना। బీఆర్ లేబర్ మీరైతే 10 గేదెలకు ఒక వ్యక్తి పడతారన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా మీకు పనిచేస్తున్నారు, వాళ్ళకు జీతభత్యాలంతా? మేమైతే పర్ హెడ్ వాళ్ళకి 15,000 ఇస్తాము పర్ హెడ్, ప్లస్ సండే వాళ్ళందరూ చికెన్ ఇస్తాము, వాళ్ళకి సరిపడా ఎంత ఏంటో అంత సరిపడా చికెన్ ఇస్తాము. మంత్లీ 2 అట్లా జర మందు రిప్లేస్మెంట్ టైప్లో జర గ్యాదరింగ్ చేస్తాము వాళ్ళకి, ప్లస్ ఆల్రెడీ గ్యాస్ అవన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అట్లా సో స్నాక్స్ ఎప్పుడైనా టైం పాస్కి అదనైతే ఓకే. మేమేంటంటే ఫస్ట్ వేరే వేరే ఊరు తీసుకొచ్చాం లేబర్ని, ఈ ఊరిలో ఆ ఊరిలో సింక్ కాక జర మాకు ఇబ్బంది అయింది, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక మాకు ఇబ్బంది అయింది. ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇద్దరు పట్టుకొని వాళ్ళ ద్వారానే మీ చుట్టాలని తీసుకొచ్చుకొని చెప్పేసి అట్లా వాళ్ళే వస్తారు. ఇది ఎట్లా సెట్ చేసామంటే, ఒక 4 ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఒక 4 వాపస్ ఊరికి పంపిస్తాం అన్నట్టు. మళ్ళీ వాడు ఊరికి వచ్చేవాళ్ళు వాడు ముందు చెప్తాడు ఇట్లా పలానా రోజు నేను వస్తున్నా, ఒక 1 వీక్లో వస్తున్నా అన్నప్పుడు వీడు సెట్ చేసుకుంటాడు ఇంకా నేను వెళ్తా వాపస్ అని. ఏంటంటే వాళ్ళే వస్తారు రిపీటర్, ఇప్పుడు 2 సార్లు వాళ్ళే వచ్చినాక వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు. అట్లా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇస్తాం, పోయేటప్పుడు డబ్బులు ఇస్తాము, మళ్ళీ వచ్చినాక డబ్బులు ఇస్తాం వాళ్ళకి. ట్రావెల్ కాస్ట్ అన్నీ మేమే ఇస్తాం వాళ్ళకి. ఈ మూడు ఇప్పుడు ఈ యొక్క 50 బర్రెలకు పాలు పిండడానికి ఎప్పుడు 33 మిల్కింగ్ అంటారు కదా, ఈ యొక్క ఫార్మ్ మెయింటెనెన్స్కి ఎంతమంది లేబర్ పడతారు ఇప్పుడు, పని ఎంతమంది పనిచేస్తారు? యాక్చువల్గా అయితే ఇక్కడైతే యాక్చువల్గా ఈ డైరీ బీఆర్ వాళ్ళు ఏంటంటే 10 బఫల్స్కి ఒక బీఆర్ వాళ్ళు ఉంటారు. ఓకే. నేను ఏంటంటే ఎప్పుడు ఎక్స్ట్రా ఒక వర్కర్ ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకుంటాను సడన్గా వెళ్ళిపోయింది అనుకో. ఓకే. ప్లస్ నాది ఏంటంటే ఈవినింగ్ ఖచ్చితంగా 5:30 డెలివరీ కావాలము పాలు. ఓకే. అక్కడ పాయింట్లో. ఓకే. మళ్ళీ కూడా 5:30 డెలివరీ కావాలి పాలు. ఏంటంటే నేను 8 బఫర్స్కి ఒక మంచిని పెట్టుకున్నాను, కొన్ని కొన్ని సతాయిస్తాయి ఎమ్మటైపోయి కొన్ని ఇస్తాయి కొన్ని ఇవి, సో అట్లా బఫర్లో పెట్టుకున్నాం ఒక వర్కర్ని ఎక్స్ట్రా. ఓకే. మళ్ళీ మొత్తం 3 టైమ్స్ కంపల్సరీ గేదెలను కడతాము, షెడ్ క్లీన్ చేస్తాము, పేడ మాత్రం ఎప్పటికప్పుడు గుంజేస్తాము అండి. వాళ్ళు పడుకునే టైం వరకు ఎప్పటికప్పుడు వాళ్ళు గుంజేస్తూనే ఉంటారు. పేడ లాగే సపరేట్గా ఒక బాబు ఉంటాడు, వాడు ఎప్పటికప్పుడు పెండ క్లీన్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే షెడ్ క్లీన్ ఉన్నందుకు మనకు గేదెలకి మ్యాస్టిస్ ప్రాబ్లమ్స్ ఏం రావు కాబట్టి మేము ఎప్పటికప్పుడు షెడ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఎన్ని ఉన్నాయి డైరీ ఫార్మ్ కెపాసిటీ?
తిలో క్యా కర్ రహా బేగా థ్యాంక్స్ అన్నా